ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ గురువారము ఎజ్రా గ్రంథమును విప్పి ప్రజలను ఆశీర్వదించెను ప్రజలెల్లరూ తధాస్తు తధాస్తు అని బదులు పలికిరి మొదటి పఠనము నిహమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఏడవ నెల వచ్చినప్పటికీ ఇజ్రాయలియులందరూ తమ తమ నగరముల ఎందు యందు స్థిరపడిరి గదా ప్రజలెల్లరూ ఒక్కుముడిగా ప్రయాణమై వచ్చి జలద్వారమునొద్దగల మైదానమున ప్రోగైరి వారు ధర్మశాస్త్ర బోధకుడు ఎజ్రాను చూచి ప్రభువు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును కొనిరమ్మనిరి ఎజ్రా పుస్తకమును తెచ్చెను అచట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకొనుపాటి ప్రాయము పిల్లలు పిల్లలు గుముగూడియుండి అతడ మైదానముననే ప్రజల ఎదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను ఎల్లరూ సావధానముగా వినిరి సమావేశమునకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను అప్పుడు మతిథ్యేమ అనాయా ఊరియా హిల్కియా మాసేయ అతని కుడి ప్రక్కన నిలుచుండిరి అతని ఎడమ ప్రక్కన పెదయా మిషాయేలు మల్కియా హాషుము హబ్జాదానా జకర్యా ముషుల్లాము నిలుచుండిరి ఎజ్రా వేదిక నెక్కియుండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచిచుండిరి అతడు గ్రంథము విప్పగానే జనులల్లరూ లేచి నిలుచుండిరి ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్థుతించెను ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి అంతట ప్రజలు లేచి తమ తమ తావులందు నిలుచుండిరి అప్పుడు ఈ లేవీయులు వారికి ధర్మశాస్త్ర భావమును వివరించిరి ఏషువ బాని పెర్యాభ్య యామీను అక్ముబు శ్రుతయి హోదియా మాసేయ కెలీటా అసరియా యోసాబాదు హనానును పెలాయా వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి దాని తాత్పర్యమును వివరించిరి చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి కనుక రాష్ట్రపాలకుడు నిహమ్య యాజకుడును శాస్త్రీయునైన యజ్రా ప్రజలకు బోధన చేయుచున్న లేవీయులు జనులను చూచి ఇది ప్రభువునకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు మీ అన్న పానీయములను పేదలకు కూడా పంచియుండు నేడు ప్రభువునకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి లేవీయులు ప్రజల మధ్యకు వెళ్ళి దుఃఖింపకుడు ఇది ప్రభువునకు పవిత్ర దినము అని చెప్పుచు వారిని ఓదార్చిరి ధర్మశాస్త్రము తమకు అర్థమైందన్న ఆనందముతో ప్రజలకు ఇండ్లకు వెళ్ళి తిని త్రాగి ఆనందించి అన్నపానీయములు పంపించిరి ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును ఈనాటి పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఆ పిమ్మట ప్రభువు మరి డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్ల నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తమ పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలనైనను పాదరక్షణలైనను కొనిపోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్న ఎడలా మీ శాంతి అతనికి కలుగును లేనిచు అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలీకి పాత్రుడు గదా మీరు ఇల్లిల్లు తిరగరాదు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమూపమునకు వచ్చినదని చెప్పుడు కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమునందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు తీర్పు దినమున ఆ పట్టణపు గతికంటే సదోము పఠనపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక